కోటా గింటాలకు ఇది వీడుంచి ఇప్పుడు మామల పొలాలల పోయింది ఊర్లల చూతేనో బీటీలల输入。 అది వర్క్ చేస్తాను అది వర్క్ చేస్తాను నలభై ఒకటి వంద గ్రాములు నలభై ఒకటి 950 గ్రాములు నాటి కార్యక్రమానికి పెద్దలు ఊరు గ్రామ పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. కేపీ సెంటర్ ఇనాగ్రేషన్కి వచ్చిన అందరికీ పేరు పేరున కకలపల్లి ఐకే సెంటర్ ఇనాగ్రేషన్ ముఖ్య అతిథులు వచ్చేసిన మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారికి, అలాగే జడ్పీ చైర్పర్సన్ దావాసన సురేష్ అన్న గారికి, గ్రామ సర్పంచ్ వివిధ గ్రామాల సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఎండిపి గారికి, వైస్ ఎండిపి, గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వడ్ల కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనికి రైతులందరూ సహకరించి వడ్లు అమ్ముకోవాలని కోరుతున్నాను. ఈ కరోనా ప్రభావం వలన, కరోనా అనేటువంటి వ్యాధితోని మనం దూరం దూరం ఉండి కొద్దిగా
అందరికి సహకరించుకొని రైతులు కూడా ఈ ఐకేప్ సెంటర్కు కొద్దిగా సహకరించి దూరం దూరం ఉండి అన్ని సెంటర్ను మంచిగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ, మరి ఈ వ్యాధికి మందే లేదు, మన గౌరవ శాసనసభ్యులు దీనికి కొన్ని సూచనలు కూడా చేస్తారు. ప్రతి ప్రోగ్రామ్స్లో మన కొరకు నిరంతరం ఈ మన ఆరోగ్యాల గురించి అవగాహన కూడా చేస్తారు సార్ గారు. అందుకొరకే దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని దూరం దూరం ఉంటే దాన్ని నిబంధనలు కొన్ని మన ప్రభుత్వ ఆదేశాలను మనం అందరం పాటించుకొని దూరం దూరం ఉంటేనే మన ప్రాంతంలో ఇక్కడి వరకు ఒకటి రెండు మూడు కేసులైనా అవి కూడా పూర్తిగా లేకుండానే పోయినాయి. ఇంకా కూడా అవి పూర్తిగా మన దగ్గరికి చేరకుండా మనందరం పని కోరుకుంటూ, మరి గ్రామస్తులకు రైతులకు ఈ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సర్పంచ్కి మన జయిత్యాల శాసనసభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కరోనా అనే విపత్తు సమయంలో కూడా ఈరోజు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పేసి రైతన్నలకు గొప్ప భరోసా ఇచ్చిన ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఏ రాష్ట్రంలో చూసినా కూడా వేరే రాష్ట్రాలలో వారు ఒక లిమిట్ పెట్టిరు ఏ ఆపద సమయం లేకుండా కూడా. ఆపద సమయంలో కూడా మనం ఇటు రైతన్నల కళ్ళల్లో ఆనందం చూడాలనే లక్ష్యం దిశగా మన ప్రభుత్వం వెళ్తుంది. కాబట్టి నరం లేని నాలుక నాయకులు ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు, కానీ రైతన్నల కోసం వారి కళ నెరవేర్చే దిశగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులందరికీ కూడా ఈరోజు వడ్లు అంతకు ముందటి కంటే కూడా ఎక్కువ దిగుబడి వచ్చింది. కాబట్టి ఎందుకు వచ్చింది, రైతులందరూ బాగుండాలని చెప్పేసి ప్రభుత్వం కోరిక. కాబట్టి ఇప్పుడు రైతుల కోసం ఎలాంటి నష్టం లేకుండా ఇంతటి విపత్తు సమయంలో కూడా వారు కష్టం చేసి చెమటోడ్చి పండించిన పంటను కూడా ప్రభుత్వమే ఉంటుందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ ఉంటే, కొంతమంది నాయకులు ఎన్ని ఉపవాస దీక్షలు చేసినా ఎన్ని చేసినా రైతులకు ఒరిగేది ఏం లేదు, చేయాల్సింది ఒక్కరే చేస్తారు, అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు. ఇక్కడ జైత్యాల నియోజకవర్గంలో కూడా కొంత తాళు తప్ప ఉన్న విషయం, అగ్గి తెగులు లాంటి మెడవిరుపు లాంటి వ్యాధులు రావడం వల్ల కొంత దిగుబడి తగ్గింది. దానికి పరిష్కారం దిశగా సంజయన్న గారు మొన్ననే కలెక్టర్ గారితో మాట్లాడి అహర్నిశలు రైతులకు ఇబ్బంది జరగొద్దని చెప్పేసి, ఇటు ఒకవైపు పొద్దున 6 గంటల నుండి కష్టపడుతూ సాయంత్రం వరకు కూడా రైతుల కోసం ఆలోచిస్తున్న నాయకులు ఇక్కడ ఉంటే, కొంతమంది ఎప్పుడు విమర్శలు ఏలెత్తి చూపడమే వారి పనిగా పెట్టుకుంటారు. ఇది రాజకీయాలకు అతీతంగా కూడా రైతులందరూ బాగుండాలనే లక్ష్యం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు ఉంది. కాబట్టి అందరూ కూడా రైతులు అధికారులు అందరూ కూడా మనం అందరం కూడా ఈ వరి కొనుగోలు వెళ్ళిపోయేదాకా కూడా అందరూ సహకరించుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన పెద్దలు సంజయ్ అన్న గారికి, తక్కలపల్లి గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ. మనం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 13వ తేదీ నాడే సెంటర్లు ప్రారంభోత్సవం జరిగింది. వరి ధాన్యం కొనుగోలు 13వ తేదీ నాడే జరిగింది. అంతకంటే వారం రోజుల ముందు మొక్కలు చాలు చేసుకున్నాం. జనరల్ ప్రభుత్వం ముందుగా మొక్కలు వస్తాయి, ఎందుకంటే లేబర్ లేరు. మొక్కలు ఒక వారం రోజులు మొత్తం కొనేసి తర్వాత ఈ వరి ధాన్యం వైపు మళ్ళాలని జిల్లా అధికార యంత్రాంగం అనుకొని ఆ విషయాన్ని మాకు కూడా చెప్పిండే. మొక్కలు మొదలుపెట్టాం కానీ కొంచెం లేట్ అయినా అది కూడా పంట ఎందుకో ఇస్తారు. అయినా కానీ మనం లక్ష్మీపూర్లో జై చలిగల్ అల్లీపూర్ రాయికల్ బీర్పూర్ ప్రారంభించాం. తక్కలపల్లి కూడా ప్రారంభించడానికి మనం పూర్తి సిద్ధంగా ఉంటుంది, కానీ ఈ రోజు వల్ల వడ్లు వచ్చినాయి, మొక్కలేమో కొద్ది లేట్ అని. అవి కూడా రేచ్పల్లిలో అదేవిధంగా జాప్తాపూర్లో కొనడానికి పూర్తిగా అన్ని వసతులు కల్పించడం జరిగింది. అధికారులతో కూడా మాట్లాడాను. అదేవిధంగా మరి వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎన్నడూ లేనని స్టార్ట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో ఉండాలి, ఈ కరోనా మహమ్మారి ఉంది, ఒక్కోళ్ళు ఇంకో ఊరికి పోవద్దు, అంటించుకోవద్దు, ఎందుకంటే లాక్డౌన్ ఉంది. రైతులు కూడా ఎక్కడికక్కడ దూరంగా ఉండాలి. మార్కెట్ కమిటీలు కూడా బంద్ పెట్టండి, ఎందుకంటే అక్కడికి అన్ని ఊళ్ళో రైతులు వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ రకంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఇవన్నీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ మేము కానీ మంత్రి గారు అదేవిధంగా
కలెక్టర్ గారు ఉందాం అనుకుని గతంలో 360 సెంటర్లు ఇప్పుడు 389 సెంటర్లు ఇప్పడం జరిగింది. అంటే దాదాపుగా 30 సెంటర్లు ఎక్కువ. చిన్న కుర్మపల్లె గోలపల్లె కూడా మనం ఇలా సెంటర్లు పెట్టుకున్నాం. అనంతారం పోయిన సంవత్సరం నుంచే చాలు చేసుకున్నాం. అంటే ఈ రకంగా ఎక్కువ ప్రాంతాలలో ఎక్కువ సెంటర్లు మనం పెట్టుకున్నాం. అదేవిధంగా జాబ్తాపూర్లో ఇలా పిఎస్సిఎస్, లక్ష్మీపూర్లో వాళ్ళది మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ, ఐకేపీ రెండు రెండు కూడా ప్రారంభించారు. పక్కన పొలాసలో రెండు ఐకేపీ కేంద్రాలు కూడా. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం వరి ధాన్యం ఎంత తొందరగా పంపాలో దానికోసం ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ సందర్భాల్లో కొన్ని విచిత్రమైన సమస్యలు ఈసారి ఏర్పడ్డాయి. ఇన్ని సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ సంవత్సరం ఒక ఎత్తు అన్నట్టు అయిపోయింది. ఈ సంవత్సరం వాస్తవానికి అందరం చాలా సంతోషంగా ఉంటాం. కాళేశ్వరం జలాలు వచ్చినాయి, రెండు పంటలు బ్రహ్మాండంగా పండినాయి. మరీ ముఖ్యంగా ఏసంగి పంట చాలా పెద్ద విస్తీర్ణంలో వేసినారు. వరి ధాన్యం అనేసరికి ఒకటి స్థానికంగా మనకు ఈ అగ్గి తెగులు అనే ఒకటి వచ్చింది. ఇంకంటే అది ఇవాళ చెప్పింది కాదు, రెండు నెలల కెళ్ళి రైతులు చెప్తే పొలాసలో ఇదే మన పొలాస శాస్త్రవేత్తలు ఉమారెడ్డి గారు ఇంకో మేడం వాళ్ళందరూ తీసుకెళ్ళి రైతులతోటి మనం వెలుతురు తిగడ మీటింగ్ కూడా పెట్టినాం రెండు నెలల కింద. కొత్తది కాదు, ఇప్పుడు చెప్పేది కాదు. ఆ తర్వాత రైతులు చెప్పినారు, శాస్త్రవేత్తలు చెప్పినారు, యూరియా ఎక్కువ వాడద్దు, సమయానికి ఆ మారిజోన్ అనే ఒక మందు ఉంటుంది అది కొట్టాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అన్ని పార్టీల సీనియర్ నాయకులు ఎవరైతే ప్రజల మధ్య ఉంటారో వారు కూడా చెప్పారు, సీనియర్ నాయకులు కూడా. మరి దాంతో కొద్దిగా తప్ప వచ్చిందని చెప్పి ఈ మధ్యలో రైస్ మిల్లర్ సతాయిస్తారు. కానీ వాళ్ళకు కూడా తీవ్రంగా మందగించడం జరిగింది. నేను పదే పదే చెప్పిన ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం చేయొద్దు, కొంత బాగా తల తప్పు ఉంటే మాత్రం కొంచెం క్లీన్ శుభ్రం పరచాలని చెప్పడం జరిగింది. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు కటింగ్లు పెట్టద్దని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇక పోతే మీకు కలవంది కాదు. ఇక ఒకటి స్థానికంగా ఇప్పుడు నేను చెప్పిన సమస్య లేబర్ లేరు. ఇది ఈ లేబర్ విషయం ఇప్పుడు ఈ కరోనా చేయబట్టి దేశమంతా వచ్చింది. ప్రతి రైస్ మిల్ల లేబరు బీహార్ వాళ్ళు ఊళ్ళలో కూడా వస్తారు. రైస్ మిల్లలు అయితే మొత్తం వాళ్ళ మీదనే ఆధారపడ్డారు. ప్రతి రైస్ మిల్ల 60-70 మంది లేబర్ ఉండేవారు, ఇప్పుడు 10-20 మంది పాతలు మిగిలేదు. వాళ్ళని పట్టుకునే కింద మీద పడుతున్నారు. దాంతో దించుకోవడం కూడా బాగా లేట్ అవుతుంది. ఒక్కొక్క లారీ పోతే 2-2 రోజులు పడతా ఉన్నది లేబర్ లేక. కొంత రైస్ మిల్లర్లు కూడా సతాయిస్తారు. వాళ్ళని నేను నిన్ననే తీవ్రంగా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. మేమందరం కూడా రైతుల పక్షాన్ని ఉండేటోళ్ళం. నీ 40 మంది రైస్ మిల్లర్తో మాకు పోతలేదు. జగిత్యాల వాళ్ళకైతే 10 కూడా లేవు. మాకేం సంబంధం లేదు. మా రైతులే మాకు ముఖ్యం. గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ ధాన్య సేకరణ చేయమన్నారు కొనాలన్నాం. కానీ అక్కడ కూడా మీకు తెలియదు, మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా ఉంది కాబట్టి ఆ బీహార్ లేబర్ రాలేదు. రాక అక్కడ ఇబ్బంది అవుతుంది. మేము కూడా చెప్పినాం. మొన్న జడ్పీ చైర్మన్ గారు కూడా మాటలలో చెప్పిండ్రు టెలికాన్ఫరెన్స్లో, వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్ కొంతమంది పట్టుకున్న వాళ్ళని దీన్ని వినియోగించుకోవాలని. వారు కొందరు పనిచేస్తున్నారు, కొందరేమో అనుభవం లేదంటున్నారు. రకరకాలుగా జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా మేము మీ పక్షాన ఉంటాం. ఒక్క విషయం మాత్రం రైతులు గుర్తుంచుకోవాలి, ఇది మాత్రం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. భారతదేశంలో తెలంగాణ ఒక్క రాష్ట్రమే లేదు, చాలా పక్కనే రాష్ట్రాలు ఉన్నాయి. ఈ పక్క పోతే మనకు మహారాష్ట్ర, అటు పోతే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అంతా 100 కిలోమీటర్ లోపలే ఉంటాయి. గంట నరలో ఏరుతాం మన పక్క రాష్ట్రం. ఎక్కడ బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ రాష్ట్రాలని, ఎక్కడన్నా రైతుల ధాన్యం 10 క్వింటాలు కానీ 400 క్వింటాలు కానీ. నిన్న అలుగురు పోయిన ఒకటి చెప్తున్నా 4 రోడ్లు వెళ్తున్నాయంట. మామూలు విషయం కాదు 4 లారీ రోడ్లు అంటే. అటువంటిది కూడా మనం ఇలా మొత్తానికి మొత్తం కొంటున్నాం. పోయినసారి అయితే ఛత్తీస్గఢ్లో ఒక రైతుకు 15 కిలోల చొప్పున కొంటే వాళ్ళు తీసుకొచ్చే దొంగదారిలో, అందుకే ఇవ్వ అధికారులను ఇంత స్ట్రిక్ట్గా పెట్టాల్సి వచ్చింది. జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు అది కాదు. ఒక రైతు పేరు మీద 8,000 క్వింటాలు జోకినట్టు రికార్డ్ అయింది. పెద్ద మోసం. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంటే పక్క రాష్ట్రం నుంచి అక్కడిక్కడ వచ్చిపడ్డాయి. ఈ రకంగా రావద్దని చెప్పే కట్టుదిట్టమైన చర్యలు మన ప్రభుత్వం. ఎందుకంటే మన రాష్ట్రం డబ్బులు పోతే మన పైసలు పోయినట్టే. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా కొంత గుర్తుంచుకోవాలి. ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేసాం. రెవెన్యూ శివార్లు కూడా ఉదాహరణ తక్కలపల్లలు, గులాపేటలు ఉంటే కూడా ఇక్కడ పోసుకునే విధంగా వెసులుబాటు కల్పించడం జరిగింది. అదేవిధంగా అనంతారం శివార్లు ఉంటే కూడా ఇన్నే పోసుకోవచ్చు. నువ్వు అనంతారంలో అమ్ముకో అనేది లేదు. మొదట్లో కొద్దిగా తెలుసో తెలియకుండా అంత ఇబ్బంది పడరు, అట్లాంటివి లేదు. పక్కన 3-4 గ్రామాలు కూడా అంతే కదా మేడం, 3-4 గ్రామాలు కూడా ట్యాగ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కడ కూడా వేరే రకంగా ఆలోచించకండి. మనందరూ తెలిసి ఇది దొడ్డు వడ్లు, మనోళ్ళు ఎక్కువ తింటలేరు, ఎక్కువ పీడిఎస్కు పోతున్నది. ఇది ఎఫ్సిఐకి ఉంటుందని ఒక్కసారి కాదు 10 సార్లు చెప్పినాం.
ఎవరు అంటున్నారు మా కేంద్రమే ఉంటుంది. నీ కేంద్రం కొనుడు కాదు, ఇలా లచ్చకుంటుందా? మనం ఇక్కడ ఇదే అధికారులు పనిచేయాలి, మనం పనిచేయాలి, అందరం కలిసి దీన్ని అమ్మాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి, పట్టించాలి. పట్టించిన తర్వాత అది నాణ్యత ఉంటే అప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి మన బియ్యం తీసుకుంటారు. అది పోయిన తర్వాత మనకు డబ్బులు వస్తుంది. కానీ మన ప్రభుత్వం ఇప్పటికే ప్రతి రైతుకి ఎక్కడెక్కడ జోక్యం పోయిందో వారం రోజుల లోపల డబ్బులు వస్తుంది. ఇప్పటికే మొరపల్లి మీరు పిఎస్సిఎస్ పరిధిలో చెల్లికలు అడగండి, ఆల్రెడీ రైతులకు డబ్బులు వచ్చినాయి. ఇంకా వేరే చోట్ల కూడా ఐకేపీ వచ్చినాయమ్మా, ఏపీఎం గారు గుల్లపేటలో కూడా వచ్చినాయని చెప్పి సర్పంచ్ గారు తిరుపతి గారు చెప్తారు. అంటే మన ప్రభుత్వం ఎంత వెంటనే డబ్బులు ఇస్తుంది. 27,000 కోట్ల రూపాయలు మనం బ్యాంకుల దగ్గర తీసుకుని పెట్టుకున్నాం రైతుల కోసం. పెట్టుబడి సాయం చేస్తున్నాం, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. ఒకసారి మొన్న ఎవరు అడిగారు వడ్లు ఇప్పుడే వండినాయా, ఇవన్నీ రూల్ చెప్తుంటే నేను ఒక మాట చెప్పిన, ఇప్పుడు కాదు మన పుట్టక ముందరికెలా వండినాయి కావచ్చు, కానీ ఇన్ని వడ్లు మాత్రం ఇప్పుడే వండినాయని చెప్పి నేను ఆడ చెప్పినా ఈడ చెప్తున్నా ఎక్కడనే చెప్తాం. ఇది లెక్కలే ఉన్నాయి. ఇన్ని వడ్లు ఎనడు వాడలు ఇంత మన రోగం రాగా కూడా. కాబట్టి విషయం ఆలోచించాలి. మళ్ళా ఈసారి ఉన్నీ కష్టాలు ఎప్పుడు లేవు. ఈ కరోనా వ్యాధి అనేది ఈ తరంలో భూమి మీద ఉన్నాడు ఎనర్జీ చూడకపోయి ప్రపంచం అంతా అట్లా కుదం చేయబట్టి మనకి ఇట్లా దగ్గర ఉంటుంది తరబట్టి మూతికి పట్టగట్టి కట్టకపోతే సాగుబడుతుంది. చూసి రాత్రి టీవీలో ఎవరో మహిళ పచ్చిసి ఆడితే పక్కన 25 మందికి వచ్చింది. బెంగాల్ పోయి వచ్చిండు, 10 మంది కూర్చొని పత్తాలు ఆడారు, ఆ 10 మందికి వచ్చింది. అందుకే పత్తాలు ఆడు కూర్చొని దావతులు పెట్టుకోకరు, ఎవరికి ఏమో తెలియదు. ఈ నిజం ఉన్నమాట చెప్తున్నా, ఒక దగ్గర కూర్చొని పత్తాలు ఆడేలేదు, ముచ్చట్లు పెట్టేయలేదు, పచ్చిసి కూడా ఆడేయలేదు, కూర్చొని 4 కూర్చొని కలదాగలేదు. దూరం దూరం ఉండు, ఈత చెట్లలోకి ఈతకాయ తింటారు, ముందుక తాటి చెట్లలోకి ముందుకు కోసుకొని దూరం దూరం ఉండి తింటారు. తప్పట్లేదు పరిస్థితి, ఎందుకంటే బతుకుంటే బలసాకు తినొచ్చు అంటారు. ఈడ అటో ఇటో బయట పడితే అచ్చటికి మళ్ళీ పండించుకోవచ్చు. ఇప్పుడు అమ్మిన పంట ఖచ్చితంగా ప్రభుత్వం ఉంటుంది. ఎందుకు చెప్తున్నా ఈ ఆఖరికు కరోనా ముచ్చటంటే అందరి మీద చూసిందే, రైతులు దూరం దూరం ఉండాలి. ఇప్పటికి కూడా గింత చెప్పినా కానీ మోడీ గారికి వెళ్ళి పెడితే, కేసీఆర్ కెళ్ళి పెడితే అందరం మూతల పాత్రలు కట్టుకుని ఉన్నా మీరు యువకులు కట్టుకుంటలేరు. గదే దర్శకి ఇట్లా చేతులు పెట్టుకోబడుతుంది, ఆ 36 సార్లు ఊసిపోతుంది నీ చేతులు పోయి నోట్లకు పోతుంది. ఎక్కడ ఉండినా అంటే పానం బట్టలు కట్టుకోవాలి. మనందరం కూడా ఈ వడ్లు తొందరగా ఇక్కడ నుంచి పోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవాళకి 14 రోజులైంది, 15 రోజులు అవుతుంది ఇవాళకి. 15 రోజులు అయ్యి కూడా ఇప్పటికి 10 పైసల మందం కూడా వడ్లు పోలేదు. ఈ సెంటర్ కూడా నేను నిన్ననే చాలు చేద్దాం అంటే నాకు పని ఉన్నదంటే దర్శనం ఆగమని ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నాడు. వాస్తవం కూడా ఇప్పుడే వస్తున్నాయి, ఇక్కడ కొద్దిగా లేట్గా వచ్చినాయి. ఎందుకంటే మనకు అంత కొడితే ఇంకా 40-45 రోజులు దాటితే మళ్ళీ పెద్ద వానలు పడుతుంది, నడిలో కూడా చెడగొట్టడం వానలు పడే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం కొంటానది ఎట్లాగూ ఉంటానని చెప్పి ఇడిచిపెట్టి పోవద్దు రైతులు. దయచేసి దగ్గరుండి కప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం వేడుకుంటాం కొన్ని రైస్ మిల్లు తీసుకోమంటాం, అటు ఇంకా పైసలు ఇస్తూ ఉంటాం, అది దించుకోడు. ఆయన దించుకుంటేనే కదా మనకు లెక్క వచ్చేది. కాబట్టి మీరు దయచేసి దాన్ని ఏదో బాగా చేయమంటారు కానీ కొద్దిగా గడ్డి తుక్కు అట్లాంటివి లేకుండా తప్ప లేకుండా చేసి పంపండి. ఎందుకంటే రైస్ మిల్లు కూడా ఇవాళ మనకి క్వింటాల్ ఇస్తే 68 కిలోలు మనకి వాపస్ ఇవ్వాలి, క్వింటాల్ ఇస్తే 68 కిలోలు ఇవ్వాలి. వాళ్ళకి వెళ్తలేమని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు. నేను వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాను కానీ మనం కూడా ఎన్నికటికెళ్ళి కూడా ఇంత సాట కొట్టుడు అది ఇది అన్ని ఎరుకున్న వాళ్ళు వినాయి. కాబట్టి దయచేసి కొంచెం సాఫ్ చేసి పంపండి అని చెప్పి మీ అందరినీ తెలియజేస్తా ఉన్నాను.